హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ ఎయిట్ థర్టీ త్రీకి అందరికీ స్వాగతం ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను ఆపిల్ వాచ్ సిరీస్ సిక్స్ అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇక్కడ వచ్చేసరికి నేను ఏర్పాట్స్ ప్రోన్ కూడా అయితే అన్బాక్స్ చేశాను ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాప్ ఆ వీడియో మీరు చూడబై నేను పైన కాల్స్ అయితే వదిలేసాను అక్కడి నుంచి ఆ వీడియో అయితే మీరు చూడగలరు సో ఈరోజు టెక్నియూస్ లో అయితే వెళ్ళిపోతాం సో మొదటి నుంచి మనకి రెడ్మీ ఉంది రెడ్మీ ఇప్పటి వరకు చూసుకుంటే వన్ ఫార్టీ మిలియన్ నోట్ సిరీస్ మొబైల్స్ అమ్మినట్టు అయితే ఇప్పుడు రెడ్మీ టీజ్ అయితే చేస్తుంది అనమాట సో లాస్ట్ ఇయర్ అక్టోబర్ నాటికి చూసుకుంటే వీళ్ళు హండ్రెడ్ మిలియన్ నోట్ సిరీస్ మొబైల్స్ అయితే సేల్ చేసినట్టుగా వీళ్ళైతే చెప్పారు అంటే దగ్గర దగ్గర పదమూడు నెలలు అవుతుంది ఇప్పుడు చూస్తే ఇంకో ఫార్టీ మిలియన్ యూనిట్ని ఎక్స్ట్రా ఇమ్మినట్టుగా అయితే సో వీళ్ళైతే చెప్తున్నారన్నమాట ఇందులో ఎక్కువగా చూస్తే ఎక్కువ శాతం రెడ్మీ నోట్ ఎయిట్ సిరీస్ మొబైల్స్ మాత్రమే ముప్పై మిలియన్ యూనిట్ వరకు అమినేట్ గా వీళ్ళైతే చెప్తున్నారు సో తాని చూసుకుంటే మనకి వివో నుంచి వివో ఫన్ టచ్ ఓఎస్ తీసేసి వీళ్ళు ఒరిజన్ ఓఎస్ అని చెప్పేసి ముందు మనం చెప్పుకున్నాం కదా ఈ ని అయితే ఈ రోజు వీళ్ళు అనౌన్స్ అయితే చేశారు ఈ వాయిస్ చూడడానికి మనకి ఇది మనకి యాపిల్ ఐఓఎస్ ఎస్ ఫోర్టీన్ అయితే కాపీ కొట్టారని చెప్పేసి కొంతమంది అయితే అంటున్నారు ఏమైనప్పటికీ వీళ్ళు ఇంత ముందు గతంలోనే ఐవోస్ అయితే కాపీ కొట్టి అయితే తీసుకొచ్చేవాళ్ళు సో ఇప్పుడు కొత్తగా అయితే ఏం లేదు కాకపోతే నాకు ఈ వాయిస్ లో చూస్తే మాత్రం గతంలో తీసుకొచ్చిన ఫంట్ టచ్ ఓఎస్కి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే నాకు కనిపించలేదు అంటే మనకి అదే స్టఫ్ అయితే ఇందులో కూడా కనిపిస్తుంది మనకి సేమ్ ఫీల్ అయితే కలుగుతుంది ఫంట్ టచ్ ఓఎస్ లాగే కనిపిస్తుంది హెవీగానే ఉంది ఓఎస్ అయితే చూడడానికి కూల్ కలర్స్ అయితే ఉన్నాయేమో కానీ సో ఓఎస్ మాత్రం చాలా బల్కీగా అయితే అనిపిస్తుంది సో చూద్దాం మరి ఓఎస్ వస్తే గానీ తెలియదు వీళ్ళు రోడ్ మ్యాప్ కూడా అయితే అనౌన్స్ చేశారన్నమాట మొత్తం చూస్తే ముప్పై ఫోన్లకి ఈ ఓఎస్ అనేది వీళ్ళు అందించబోతున్నట్టు తెలుస్తుంది ఏవైతే వీళ్ళు తీసుకొచ్చే ఎక్స్ సిరీస్ మొబైల్స్ ఉన్నాయో ఇక నుంచి రాబోయే కొత్త ఎక్స్ సిరీస్ మొబైల్స్లో అవుట్ ఆఫ్ ది బాక్సే మీకు ఈ ఒరిజినల్ ఓఎస్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట ఇక జనవరి ముప్పై ఒకటో తారీఖున లోపు సో చూసుకుంటే మొత్తం కొన్ని మొబైల్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు ఇందులో ఎక్స్ సిరీస్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ సిరీస్ ఐక్యూ మొబైల్స్ కూడా అయితే ఉన్నాయి ఇంకా ఇది కాకుండా ఫిబ్రవరి పన్నెండు లోపు అంటే చైనా స్ప్రింగ్ ఫెస్టివల్ అయితే ఉంటుంది కదా సో ఈ లోపొచ్చేసరికి వచ్చేసరికి ఇంకొన్ని మొబైల్స్ అయితే అందిస్తున్నారు అలాగే క్వార్టర్ టూ మొబైల్స్ అయితే ఆరిజిన్ వైస్ అయితే అందించబోతున్నట్టుగా తెలుస్తుంది సో త్రా చూసుకుంటే మనకి నాట్ పాస్ నాట్ పాస్ అనేసరికి మనకి ఒక పాస్వర్డ్ మనం అన్నిటికీ పెట్టుకుంటూ ఉంటాం కదా మన యూజర్ అకౌంట్ కి సో దానికి సంబంధించిన మేనేజింగ్ కంపెనీ అనమాట సజెస్ట్ చేస్తుండేది ఎలాంటి పాస్వర్డ్ పెట్టుకోవాలి అనేది సో వీళ్ళ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ లోని వరస్ట్ పాస్వర్డ్ గురించి అయితే వీళ్ళు రివీల్ చేశారు ఇందులో వరస్ట్ పాస్వర్డ్ చూస్తే వన్ టూ సిక్స్ వరకు అయితే ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఇంకొంతమంది అయితే పాస్వర్డ్ పాస్వర్డ్ అనే పేరు పెట్టడం మరి కొంతమంది ఐ లవ్ యూ అని చెప్పి పాస్వర్డ్ పెట్టడం సో ఇలాగైతే చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు వరస్ట్ పాస్వర్డ్ కొన్ని లిస్ట్లు అయితే తీసుకొచ్చారు అందులో మేజర్గా వరస్ట్ పాస్వర్డ్లు ఇవన్నీ అయితే తెలుస్తున్నాయి సో ఇది వచ్చేసరికి ఒకలో ఇద్దరు కాదు చాలా మంది మిలియన్ ఆఫ్ పీపుల్స్ వచ్చేసరికి ఇటువంటి పాస్వర్డ్ని అయితే పెడుతున్నారు అంటే చాలా వీక్ పాస్వర్డ్స్ అయితే వాడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు నాట్ పాస్ అయితే చెబుతుంది సో లెజన్స్ పెట్టే పాస్వర్డ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి సో త్రా చూసుకుంటే మనకి స్కల్ క్యాండి క్రూజర్ ఈవో వైర్లెస్ హెడ్ ఫోన్స్ ని రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట సో ఈ హెడ్ ఫోన్స్ వారికి ఫార్టీ ఎంఎం డ్రైవర్ అయితే ఉంటుంది ఇది ఒకసారికి పర్సనల్ సౌండ్ ప్రొఫైల్ సపోర్ట్ అయితే చేస్తాయని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఫార్టీ అవర్స్ వరకు ఇది మీకు బ్యాటరీ బ్యాక్ అయితే వస్తాయి బట్ ఇందులో ఎటువంటి నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఉండదు దీని ప్రైస్ చూస్తే వీళ్ళు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు ఇప్పుడు మార్కెట్లో చూస్తే నాయిస్ క్యాసలేషన్ కోసం అంత ప్రైస్ పెట్టినప్పుడు సో వాళ్ళు చాలా ఫీచర్స్ అయితే కోరుకుంటున్నారు సో కల్ ఒక సరికి ఒకసారి అటువైపు కూడా లుక్ అయితే వెయ్యాలి ఇక అలాగే యామ్ కేర్ కూడా సౌండ్ కోర్ లో స్పీకర్స్ ని అలాగే ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొస్తారు కదా ఇప్పుడు సౌండ్ కోర్ లైఫ్ క్యూ ట్వంటీ అని చెప్పి వైర్లెస్ హెడ్ ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు ఇది ఒకసారి మనకి హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్స్ తో అయితే ఈ హెడ్ ఫోన్స్ అయితే వస్తాయి ఇందులో కూడా వీళ్ళు ఫార్టీ ఎంఎం డ్రైవర్ ని అయితే యూజ్ చేశారు ఈ ఇయర్ ఫోన్స్ బ్యాటరీ బ్యాకప్ చూస్తే సిక్స్టీ అవర్స్ వస్తుంది అంటున్నారు అలాగే నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేసి కనుక మీరు వీటిని యూజ్ చేసినట్టయితే థర్టీ అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి సో యామ్ కేర్ అయితే చెప్తుంది ప్రైస్ అయితే మంచి ప్రైస్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వీటి ప్రైస్ అయితే పెట్టారు ఇందని చెప్పుకున్న మనం స్కల్ క్యాండీతో కంపేర్ చేస్తే సో ప్రైస్ తక్కువే బట్ అసలు స్కల్ క్యాండీకి ఉన్న మార్కెట్ డిమాండ్ సో ఈ యామ్ కేర్కి ఉండదు అంటే సౌండ్ కోర్కి అయితే లేదు సో అదే బ్యాడ్ అని చెప్పాలి మార్కెటింగ్ చేసుకోవడం కూడా వెలుగు అంత ఇదిగా చేత కాదు సో తాని చూసుకుంటే మనకి ఆపిల్ నుంచి ఆపిల్ రీసెంట్ గానే ఐఫోన్ ట్వల్ సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ చేసి సేల్స్ కూడా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా ఇప్పుడు వచ్చేసరికి కొంతమంది యూజర్స్ సో ఇందులో డిస్ప్లే ఇష్యూస్ ఉన్నట్టుగా అయితే రిపోర్ట్ చేస్తున్నారు కొంతమందికి వచ్చేసరికి గ్రీన్ టిల్ట్ అయితే ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు మరి కొంతమంది సరికి డిస్ప్లే ఫ్లెక్కరింగ్ అవుతుందని చెప్పేసి మంది కొంతమంది అయితే రిపోర్ట్ చేస్తున్నారు సో యాపిల్ చెప్పేది ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ ఇష్యూ సో త్వరలో వచ్చే ఒక అప్డేట్ ద్వారా ఈ ఇష్యూస్ అయితే మేము ఫిక్స్ చేయగలం అని చెప్పేసి ఇప్పుడు కాన్ఫిడెన్స్ తో ఉంది సో తాని చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ లో ఒక లైట్ ఎడిషన్ ని ఎప్పటి నుంచో రోమర్స్ అయితే వస్తున్నాయి కదా సో ఇప్పుడు కన్ఫర్మ్ అవుతున్నట్టు తెలుస్తుంది ఈ లైట్ ఎడిషన్ వచ్చేసరికి మనకి అల్ట్రా థిన్ గ్లాస్ తోనే రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట యాక్చువల్ గా ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ ప్రైస్ వచ్చేసరికి లక్ష పదివేలు పెట్టారు ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే మార్కెట్ లో ఇది ఎనభై ఐదు వేల రూపాయలకి అయితే దొరుకుతుంది అంటే ప్రైస్ అయితే డ్రాప్ అయింది సో వీళ్ళు తీసుకురాబోతున్న రాబోతున్న లైట్ ఎడిషన్ కనుక చూస్తే జెట్ ఫ్లిప్ లైట్ సో ఇది ఒకసారి ఫాల్టల్ మొబైల్స్ లోనే అఫార్డబుల్ లో మనం ఈ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు అని చెప్పి అయితే తెలిసింది ఇది యాభై వేలు రూపాయ మనకి వచ్చేసరికి ఈ మొబైల్ అయితే దొరుకుతుంది అనమాట సో ఎవరైతే యాభై వేలు ఫోల్డబుల్ మొబైల్ వాడాలనుకుంటారో అలాగైతే ఈ మొబైల్ నెక్స్ట్ ఇయర్ అయితే తీసురాబోతున్నది తెలుస్తుంది సో తాయిన్ చూసుకుంటే మనకి అమెజాన్ ఫైవ్ టీవీ డివైసెస్ లో ఇప్పుడు వీళ్ళొక అప్డేట్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది ఈ అప్డేట్ ద్వారా మనకి ఇండియాలో హిందీ సపోర్ట్ నైతే వీళ్ళైతే తీసుకొచ్చారు సో ఇక పై నుంచి మీరు ఇంగ్లీష్ లో ఎలక్సాని ఏవైతే అడుగుతుంటారో అవన్నీ ఇప్పుడు మీరు హిందీలో కూడా అమెజాన్ ఫైవ్ టీవీలో అయితే అడగవచ్చు మామూలుగా ఎలక్సాలో అయితే మనకు ఉంటుంది బట్ ఒకసారి ఫైవ్ టీవీలో వచ్చేసరికి హిందీ సపోర్ట్ పూర్తి స్థాయిలో అయితే ఉండదు సో ఇప్పుడు మీరు హిందీని అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ ద్వారా గ్లోబల్గా చూసుకుంటే అలెక్సా రొటీన్స్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసినట్టుగా తెలుస్తుంది ఇలాగే కొన్ని స్కిల్స్ కూడా వెళ్ళి పెంచినట్టుగా అయితే తెలుస్తుంది మీరు ఎవరైనా ఫైవ్ టీవీ యూజ్ చేస్తుండే ఒకసారి చెక్ చేసుకోండి అప్డేట్ వచ్చి ఉంటుంది సో నేనైతే ఫైవ్ టీవీ యూజ్ చేస్తున్నాను దానికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో అయితే ఉంది సో నాకైతే ఫుల్ సాటిస్ఫై అయింది అనమాట ఫైవ్ టీవీతో అంత ముందు నేను చేసిన అన్బాక్సింగ్ ఫైవ్ టీవీతో కంపేర్ చేస్తే రీసెంట్గా నేను అన్బాక్స్ చేసిన థర్డ్ జనరేషన్ ఫైవ్ టీవీ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే పని చేస్తుంది సో తా నుంచి చూసుకుంటే మనకి ట్విట్టర్ నుంచి నేనే మన టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం ఫిట్స్ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ని ట్విట్టర్ రోల్ అవుట్ అయితే చేసిందని చెప్పేసి సో ఇప్పుడు వస్తే దీన్ని స్లో డౌన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట అంటే మెల్లగా అయితే వీటిని రోల్ అవుట్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎవరికైతే రాలేదు వాళ్ళకి అది త్వరలో వస్తుందని చెప్పి ట్విట్టర్ కూడా అయితే ట్వీట్ చేసింది దీని రీజన్ ఏంటంటే ఇందులో ఒకసారి పర్ఫార్మెన్స్ అలాగే స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా అయితే ట్విట్టర్ అయితే చెప్తుంది అనమాట వీటిని ఫిక్స్ చేస్తూ అది త్వరలో మిగిలిన వాళ్ళు కూడా ఇది అయితే రోల్ అవుట్ అయితే చేస్తూ ఉంటుంది సో మీరు ఎవరైనా ట్విట్టర్ వాడుతుంటే మీకు ఈ ఫీచర్ వచ్చింది ఒకసారి చెక్ చేసుకొని రాకపోతే మీకు అది త్వరలో అయితే వస్తుంది నాకైతే ఆ ఫీచర్ వచ్చింది ఇంకా మీరు ట్విట్టర్లో నన్ను ఫాలో కాకపోతే ది రేట్స్ నాన్ ఇస్ అని చెప్పేసి మీరు ట్విట్టర్లో నన్ను సెర్చ్ చేసినా లేదా నాని ప్రభాకర్ నేను సెర్చ్ చేసిన సో మన అకౌంట్ అయితే వస్తుంది అక్కడి నుంచి ట్విట్టర్లో నన్ను ఫాలో అయితే కాగలరు సో నెక్స్ట్ నుంచి చూసుకుంటే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట ఇకపై నుంచి మనం ఏదైనా వీడియోని షేర్ చేసేటప్పుడు మనం కావాలనుకుంటే ఆ వీడియోని మ్యూట్ చేసి అవతల వారికి అయితే షేర్ చేయొచ్చు సో ఈ ఫీచర్ మీద అయితే టెస్ట్ అయితే చేస్తున్నారంట ఇంకా మరోసరికి రీడ్ లెటర్ అనే ఫీచర్ను కూడా వీళ్ళైతే తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ ఫీచర్ ద్వారా మనకి ఏమైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమైనా వచ్చినప్పుడు ఆ టైంలో మనం చదవలేకపోతే సో వాటిని ఒకసారి రీడ్ లెటర్లో మనం పెట్టుకుంటే వీటికంటూ ఒక ఆర్కిడ్ అయితే క్రియేట్ అవుతుంది అందులో ఇవన్నీ ఉంటాయి తర్వాత వెళ్ళి ఈ ఇంపార్టెంట్ మెసేజెస్ అయితే చూడొచ్చు సో తల నుంచి చూసుకుంటే వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ రీసెంట్ గానే యూకే లో నాట్ మొబైల్స్ లో రెండు మొబైల్స్ అయితే అక్కడ లాంచ్ చేసింది ఎన్ టెన్ ఫైవ్ జీ వేరియం మొబైల్ ఇంకోటి ఎన్ హండ్రెడ్ అని ఈ రెండు మొబైల్స్ ని యూకే లో లాంచ్ చేసింది మన ఇండియాలో అయితే తీసు అనుకోండి సో సరికి మనకి ఎన్ టెన్ ఫైవ్ జీ వేరియంట్ లో నైన్టీ హెడ్స్ డిస్ప్లే రీఫ్రెష్ ఉన్నట్టుగా సో ఆ రోజు వీళ్ళు లాంచ్ అప్పుడే చెప్పారు బట్ ఒకసారికి ఎన్ హండ్రెడ్ లో చూసుకుంటే వీళ్ళు సిక్స్టీ హెడ్స్ మాత్రమే ఉందని వీళ్ళు చెప్పారు ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే కొంతమంది ఎన్ హండ్రెడ్ ఇచ్చిన దాని ప్రకారం సో ఇందులోకి నైన్టీ హెడ్స్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అన్ని అయితే పని సో ఇది ఎప్పుడు చేస్తుంది ఫుల్ డీటెయిల్స్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉందంట దీనికి సంబంధించి మనకి వన్ ప్లస్ స్పోక్ పర్సన్ కన్ఫర్మ్ చేసాడు సో ఇందులో అయితే నైన్టీ హెడ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంది అని చెప్పేసి సో తాంజ్ చూసుకుంటే మనకి మళ్ళీ యాపిల్ నుంచి ఆపిల్ ఐఫోన్ సిక్స్ అలాగే ఐఫోన్ అనుకుంటా వీటికొసరికి వచ్చిన ఒక కొత్త అప్డేట్ ద్వారా సో ఈ ఫోన్స్ అయితే స్లో అయిపోయిన చాలా మంది ఇష్యూస్ చేశారు చాలా మంది కోర్టు కూడా అయితే వెళ్ళారు ఆ టైంలో యాపిల్ చెప్పింది ఏమిటంటే సో ఇందులోని బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ చేయడం కోసం పర్ఫార్మెన్స్ అనేది మేము తగ్గించాము సో అందువల్ల మొబైల్స్ అయితే స్లో అయినాయి అని చెప్పేసి యాపిల్ అయితే చెప్పింది బట్ ఒకసారికి చాలా మంది వాదించేది ఏంటంటే వీళ్ళు కొత్త మొబైల్స్ సేల్ చేసుకోవడం కోసం పాత మొబైల్స్ లో ఈ రకంగా అప్డేట్స్ ఇచ్చి ఆ స్లో డౌన్ చేసి తర్వాత కొత్త మొబైల్స్ అయితే సేల్ చేసుకుంటానని చెప్పి చాలా మంది మంది వాదించారు కూడా సో ఏదేమైనప్పటికీ అప్పుడు యాప్ల్ చేసింది అయితే తప్పే ఎందుకంటే ఎవరైతే యూజర్ ఉన్నారో యూజర్కి ఇన్ఫార్మ్ చేయకుండానే వాళ్ళ మొబైల్స్ని వీళ్ళైతే స్లో చేశారు సో ఒకవేళ బ్యాటరీ ఇష్యూస్ ఉంటే సో వీళ్ళు ఇచ్చిన వారంటీ అయిపోయిన తర్వాత సో కావాలనుకుంటే బ్యాటరీ అయితే చేంజ్ చేసుకునే అవకాశం కస్టమర్కి అయితే ఉంటుంది సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు అయితే ఒకటి ఒప్పుకుంటుందన్నమాట ఆ టైంలో ఈ ఇష్యూని సెటిల్మెంట్ చేయడం కోసం వీళ్ళైతే ఎంత అమౌంట్ పే చేశారనేది వీళ్ళు ఇప్పుడైతే ఒప్పుకుంటున్నారు సెటిల్మెంట్ కోసం వీళ్ళ ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయల వరకు కూడా అయితే ఖర్చు పెట్టినట్టు అయితే సో ఇప్పుడు అయితే ఒప్పుకుంటుంది సో అంతే అంటారు సో అతిగా పోకూడదు దేనికి కూడా సో ఎవరికి తెలియదులే ఏం చేసిన అని చెప్పేసి యాప్లు కొంచెంసారి ముసుగులో గుద్దులాట్లా ఇలాంటి పనులు అయితే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది యూజర్ తెలియదా బ్యాటరీ డౌన్ అయిపోతే మళ్ళీ కొత్త బ్యాటరీ మార్చుకోవాలని చెప్పి అలా మార్చినా సరే వీళ్ళే దొప్పుతున్నారు బ్యాటరీ కూడా బయట వేసుకున్నాం అనుకోండి మరి బ్యాటరీ పన్నెండు వందల పదహారు వందల రూపాయలు ఉంటుంది అదే ఏళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బ్యాటరీ చేంజ్ చేసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల నుంచే ఏడు వేల రూపాయల వరకు బ్యాటరీకి అయితే వీళ్ళు కాస్ట్ అయితే చేస్తున్నారు సో అఫ్ కోర్స్ ఆ తర్వాత నుంచి వీళ్ళు ఒక లెసన్ అయితే నేర్చుకున్నారు తర్వాత బ్యాటరీ హెల్త్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ అయితే ఇప్పుడు హ్యాపిల్డ్ మొబైల్స్ కైతే వీళ్ళు తీసుకొచ్చారు సో తా నుంచి చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ సెవెన్ ఫైవ్ జీ వేరే మొబైల్ ఈ రోజు యూకేలో అయితే లాంచ్ చేశారు ఈ మొబైల్ వారికి వీళ్ళు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన రియల్మీ వి ఫైవ్ లో కొంచెం అప్గ్రేడ్ అనమాట అంటే ప్రాసెసర్ని ని అలాగే డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ని వీటిని అయితే కొన్ని చేంజెస్ అయితే చేసి వీటిని లాంచ్ చేశారు ఈ మొబైల్ ప్రైస్ చూస్తే అక్కడ ఇరవై ఏడు వేల నాలుగు వందల రూపాయల వరకు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు యూకేలో లా సో యూ క్యాంట అందరికీ అనుసేక్ అక్కడ ఎక్కువగానే వీళ్ళైతే ప్రైజ్లు అయితే పెడుతుంటారు ఇలానే కాదు ప్రతి కంపెనీ అక్కడ రేట్లు అయితే ఎక్కువగానే తీసుకొస్తుంటుంది దీని ప్రైస్ మనమే ఇక్కడికి ఏ పద్దెనిమిది వేల రూపాయలు ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఇంత ఫ్రెండ్స్ నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ లైక్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగల మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్